శ్రీలంక గడ్డ పైన అడుగుపెట్టిన మన భారత జట్టు టీం వి ఆటగాళ్లు విజృంభించేస్తున్నారు ముఖ్యంగా బౌలర్లు ఇప్పటికే వాళ్ళ ఒక్క సత్తాను చాటడం మొదలు పెట్టారు నిజం చెప్పాలంటే ఈ ఇక్కడ మన భారత జట్టుకి బ్యాటింగ్ కన్నా కూడా బౌలింగ్ లో ఎక్కువగా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పిచ్ అనేది ఎలా ఉండబోతోంది అనే విషయం పైన చాలా రకాల అనుమానాలు సంశయాలు ఉన్నాయి పైగా జట్టులో ఉన్న వాళ్ళందరూ కూడా యువ ఆటగాళ్ళే అందుకని ఇప్పుడు వాళ్ళ ఫిట్నెస్ గోల్స్తో పాటుగా రిక్రియేషన్ టైంలోనే వాళ్ళు బౌలింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ముఖ్యంగా రోజు మొదటి నుంచి అంటే డే స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు స్విమ్మింగ్ చేయటం ఆ తర్వాత ఫుట్బాల్ ఆడటం ఆ తర్వాత వాలీబాల్ ఆడటం ఇట్లాంటి చాలా రకాల ఫండ్ రిలేటెడ్ రిక్రియేషన్ గేమ్స్ ఆడిన తర్వాత అంటే గేమ్స్ అలాగే వాళ్ళ యొక్క శరీరాన్ని ఫిట్నెస్ పెంచేవన్నీ కూడా ఆడిన తర్వాత ఒక్కొక్కళ్ళు కూడా బౌలింగ్ ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలో అంటే రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పటికీ కూడా హెడ్ కోచ్గా ఇక మన వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలో యంగ్ బౌలర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు ముఖ్యంగా దీప్ శైని చేతన్ సకార్య వీళ్ళిద్దరూ కూడా చాలా ముందడుగు వేస్తున్నారు దీనికి గల కారణం ఏంటంటే భువనేశ్వర్ కుమార్ దగ్గర మెలకువలు నేర్చుకోవడం భువనేశ్వర్ కుమార్ ఎంత అద్భుతమైన స్వింగ్ బౌలరో మనకు తెలుసు అయితే గాల్లో స్వింగ్ చేసే బౌలర్ ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది శ్రీలంక జట్టు ఆటగాళ్ల మీద ప్రెషర్ పడుతుంది అందుకనే చేతన్ సకారియాతో పాటుగా ఇంకా చాలామంది యువ బౌలర్లందరికీ కూడా భువనేశ్వర్ కుమార్ చాలా అద్భుతమైన మెలకువలు నేర్పిస్తున్నాడు అదే క్రమంలో ఫిట్నెస్ అనేది బౌలర్కు ఎంత ఇంపార్టెంటో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందుకనే ఈరోజు బ్యాట్స్మెన్స్ కన్నా కూడా బౌలర్లు ఎక్కువగా వాళ్ళ ఒక తడాకాన్ని చూపించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ రాహుల్ ద్రావిడ్ అయితే ఏమన్నాడంటే దాదాపుగా పద్దెనిమిది రోజుల పాటు మేము రూమ్ లోనే ఉండటం జరిగింది ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చినా కూడా జస్ట్ కొద్దిపాటి ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే జరిగాయి అయితే ఇప్పుడు ఫుల్ అండ్ ప్రాక్టీస్ తో పాటు ఫన్ రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల వాళ్ళలో ఉన్న మైండ్ అంతా కూడా రిఫ్రెష్ అయ్యి ఆటకు బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది